దేవునికి స్తోత్రాలు. ఈ విధంగా మీతో దేవుని యొక్క సహవాసంలో పాలిభాగస్తుని కావడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఆ రీతిగా బేతనియా ఎవాంజలికల్ సంఘ సహవాసం తరపున మీకు శుభాశీస్సులు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుని బిడ్డలారా, మనమంతా కూడా ఈ క్రిస్మస్ మాసంలో ఉన్నాం, క్రిస్మస్ సంబరాల్లో ఉన్నాం. క్రిస్మస్లో ఉన్నటువంటి అనుభవాలను కొన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మీ మధ్యలో యోహాను సువార్త 3:16 ప్రకారంగా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ వాక్య భాగం బైబిల్ అంతటిలో అతి ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని తీసుకున్నది. ఈ వాక్య భాగం లోకమునకు కావలసినటువంటి ఉనికిని అనుగ్రహించింది. ఈ వాక్య భాగం యేసు ప్రభు నామంలో పుట్టినవాణి అందు ఆయన మన జీవితంలో ఏమి తీసుకొని వచ్చాడు, క్రైస్తవ జీవితానికి ఏవి అనుభవం కలిగించేటివో ఒక 7 లేక 8 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. 3 చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ విశ్వాసానికి, క్రైస్తవ సభకు కావలసినటువంటి గొప్ప ఉద్దేశాలు దీంట్లో ఉన్నవి. క్రిస్మస్ ఏమి తీసుకొని వచ్చింది, మనకి ఏమి తీసుకొని వచ్చింది, ఏ ఆశీర్వాదాలు తీసుకొని వచ్చింది, ఏ మార్గాన్ని తీసుకొని వచ్చింది. దాంట్లో మొదటిగా మనం చూసినట్లయితే క్రిస్మస్ ఆయన రాజ్యమును మన దగ్గరికి తీసుకొని వచ్చింది. యోహాను దీనిని దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందుడి. యేసు ప్రభు మొదటి ఆశీర్వాదం క్రిస్మస్లో ఈ లోకానికి తీసుకొని వచ్చింది ఏంటిదంటే ఆయన రాజ్యం. ఆయన నికోదేము అనేటువంటి వ్యక్తితో పరిచయం అయినప్పుడు యేసు ప్రభు ఆయనను ఏమంటున్నాడంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అనేటువంటి వాక్యాన్ని ఆ సంభాషణ చేస్తూ ఉంటున్నాడు. యేసు ప్రభు బాప్తీసం పొందిన వెంటనే ఆయన ఇచ్చినటువంటి బోధ లేక ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏంటిదంటే, ఆయన రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి. కనుక ఒకడు దేవుని రాజ్యాన్ని రాజ్యంలో చేరాలన్నప్పుడు విశ్వాస లేక మానవుని యొక్క జీవితంలో మారు మనస్సు అనేది అతి ప్రాముఖ్యమైనది. మారు మనస్సు అనగా పాపమును ఒప్పుకోవడం, మారు మనస్సు అనగా దేవుడు లేడనే అటువంటి విమర్శ నుండి దూరం కావడం, మారు మనస్సు అనగా తాను ఏమై ఉన్నాడో గ్రహించడం. ఈ క్రిస్మస్ అనుభవంలో దేవుని యొక్క రాజ్యానికి వారసులం మనం కావాలనుకున్నప్పుడు యేసు ప్రభు యొక్క ఆశీర్వాదం మొదట ఆయన రాజ్యాన్ని మనకు తీసుకొని వచ్చాడని మనం గమనించాలి. ప్రకటన గ్రంథం 1:6 ఈ రీతిగా ఉంది, రాజులుగాను యాజకులుగాను నీవు మమ్మను చేసితివి. తెసలోనిక పత్రికలో రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలిచిన దేవునికి తగినట్లుగా మీరు నడుచుకునుడి. ప్రభుకు తగినట్లుగా సంఘం, ప్రభుకు తగినట్లుగా విశ్వాసులు, ప్రభుకు తగినట్లుగా వ్యక్తిగత జీవితం యేసుక్రీస్తులో అది నెరవేర్చబడాలి. యేసుక్రీస్తు ద్వారా అది మనకు అనుగ్రహింపబడుతుంది. అందుకే మారు మనసు పొందుడి, దేవుని యొక్క రాజ్యం సమీపించి ఉన్నది. యోహాను అదే తీసుకొని వచ్చాడు, యేసు ప్రభు అదే రాజ్యాన్ని గూర్చి ప్రకటిస్తూ వచ్చాడు. రెండవదిగా యేసు ప్రభు మనకేమి తీసుకొని వచ్చాడు, రెండవ ఆశీర్వాదం ఈ క్రిస్మస్లో ఏంటినంటే నిత్యమైనటువంటి ప్రేమను తీసుకొని వచ్చాడు. నిత్యమైనటువంటి ప్రేమను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, అది నిత్యమైనటువంటి ప్రేమ. మొదటిది నిత్య రాజ్యం అనగా ఎవర్లాస్టింగ్ కింగ్డమ్. రెండవది నిత్యమైన ప్రేమ, ఎవర్లాస్టింగ్ లవ్. దేవుని ప్రేమ అది మారనిది, దేవుని ప్రేమ శాపం లేనిది, దేవుని ప్రేమ మొండు లేనిది, దేవుని ప్రేమ భేదం లేనిది, దేవుని ప్రేమ గచ్చపొదలు లేనిది, దేవుని ప్రేమ దుఃఖం లేనిది, దేవుని ప్రేమ సారవంతమైనది. ఒక రక్షింపబడినటువంటి వ్యక్తిలో దైవిక ప్రేమ అనేది ఈ రీతిగా ఉండాలి. కుట్రతోని కానీ, అసూయతోని కానీ, భేదాలతోని కానీ, విమర్శలతోని కానీ
విశ్వాసి ఈ క్రిస్మస్ ఆశీర్వాదాన్ని పొందలేడు. అందుకే ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకమును అనగా మనిషిని, మానవుణ్ణి ఎంతగానో ప్రేమించాడు. క్రైస్తవ జీవితంలో క్రీస్తు యొక్క ప్రేమను వ్యక్తపరుస్తున్నటువంటి సంఘం ఇవి కలిగి ఉండాలి. ఆ ప్రేమ లేక ఆ యొక్క జీవితంలో ఆయన ప్రవర్తనలో ఎలాంటి మున్లు కానీ, భేదములు కానీ, విమర్శలు కానీ, గచ్చపొదులు కానీ, దుఃఖము కానీ లేనిదై సారవంతమైనదై, సారవంతమైనదనగా దేవుని ప్రేమను అర్థం చేసుకునేవాడై ఉండాలి, దేవుని ప్రేమను గ్రహించిన వాడై ఉండాలి. ఆ ప్రేమనే దేవుడు మరి యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. మూడవదిగా ఏంటిదంటే ఆయన నిత్యమైనటువంటి బలి, సాక్రిఫైస్, ఎవర్ లాస్టింగ్ సాక్రిఫైస్. ఒక నిత్యమైన బలిని తీసుకొని వచ్చాడు. ఎట్లా తీసుకొని వచ్చాడు? కుమారుణ్ణి అనుగ్రహించను ఇచ్చను. ఎట్లా ఇచ్చాడు? బలిగా ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు? త్యాగంతో ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు? సమర్పణతో ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు? మానవునికి ఒక మోక్ష విధానం అనేది, ఒక నీతి జీవితం అనేది రావడానికి. మనం ఈ నిత్య బలిని అర్థం చేసుకున్నట్లయితే, గ్రహించినట్లయితే, వృక్షానికి విత్తనం జీవం, జంతువులకు పక్షులు, చేపలు, క్రిములు, ప్రాకుడు జంతువులు, వీటిని జంతు జీవితం అంటాం. మానవ జీవితాన్ని మనం ఆలోచన చేస్తే మానవుని జీవితంలో మనసాక్షి, మంచి చెడ్డలు, వివేచన ఉంది. కనుక ఇట్టి విషయాలను మూడో విధానంలో దేవుడు నిత్యమైన బలిని గూర్చి రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. మన దేశంలో రక్త ప్రోక్షణ ఎక్కువ, మన భారతదేశంలో రక్త ప్రోక్షణ ఎక్కువ, బలులు ఎక్కువ, ప్రతిదానికి, చిన్నదానికి, పెద్దదానికి ఏదో ఒక జంతు రక్తం, ఒక పక్షి రక్తం చిందించాలని కనబడుతుంది. కానీ హెబ్రీ పత్రికలో చూస్తే మీరు జంతు రక్తం చేతనైనను, పక్షుల రక్తం చేతనైనను, మనుషుని రక్తం చేతనైనను విమోచింపబడలేరు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తం చేతనే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తం సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. కనుక మూడో ఆశీర్వాదం ఆయన బలి మనలను పవిత్రులనుగా చేస్తుంది, ఆయన త్యాగం మనలను పవిత్రులనుగా చేస్తుంది. ఈ క్రిస్మస్ సందర్భంలో విశ్వాసి మొదటిగా నిత్యరాజ్యాన్ని గ్రహించాలి, ఆ ఆశీర్వాదం దేవుడు నాకు ఇచ్చాడని. రెండవది నిత్యమైన ప్రేమను గ్రహించాలి, ఆయన నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. మూడవది ఏంటిదంటే నిత్యమైన బలి, యేసు ప్రభు నా కొరకు మరణించినాడని, రక్తం కార్చినాడని. నాలుగుగా చూస్తే నిత్య జీవం, కుమారుని అందు విశ్వాసం ఉంచువాడే, ఇదే యోహాను సువార్తలో కుమారుని అందు విశ్వాసం ఉంచువాడే జీవము గలవాడు, కుమారుని అందు విశ్వాసం ఉంచని వాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద ఉండును. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవం. ఒక మన జీవితాల్లో యేసుక్రీస్తుని ఎరుగుట, యేసు ప్రేమను ఎరుగుట, యేసు బలిని గ్రహించుట, యేసు యొక్క త్యాగమును గ్రహించుట, యేసు చూపినటువంటి రాజ్యమును మనం గ్రహించుట, వీటిని ఈ క్రిస్మస్ ఆశీర్వాదాలుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తాం. ఐదవదిగా ఏంటిదనంటే ఆయన నిత్యమైన విజయాన్ని మనకు తీసుకొని వచ్చాడు, పాపం నుండి విడుదల తీసుకొని వచ్చాడు, పాప శాపం నుండి విడుదల తీసుకొని వచ్చాడు. ఒక క్షమాపణ విధానంలో మనుషుల్ని క్షమించి ఆయన రాజ్యంలోనికి తీసుకున్నాడు. క్రైస్తవ జీవితం క్షమాపణతో నింపబడి ఉన్నది. క్రైస్తవ జీవితం క్షమాపణ చేత యేసు ప్రభు దగ్గరికి తీసుకుని రావడినాం. కాబట్టి మన జీవితాల్లో ఇతరుల ఎడల క్షమాభావన కలిగి ఉండడమే క్రిస్మస్ ఆశీర్వాదం. ఇతరులను క్షమాభావంలో కనికరించడమే మన యొక్క నిత్య జీవమైనటువంటి విజయానికి నాంది అయి ఉన్నది. యేసుక్రీస్తు ఎత్తబడాలి, అనగా యేసుక్రీస్తు పునరుత్థానుడు కావాలి, యేసుక్రీస్తు సిలువను పొందాలి. ఆయన పొందినటువంటి ఆశీర్వాదమే అనుగ్రహంలో ఉంది, లోకమును ప్రేమించడంలో ఉంది. దేవుడు లోకమును ప్రేమించాడు. దేవుణ్ణి మనం అర్థం చేసుకున్నప్పుడే ఈ క్రింది ఆశీర్వాదాలను మనం పొందగలుగుతాం. దేవుణ్ణి గ్రహించాలి. దేవుణ్ణి గ్రహించిన విశ్వాసి వీటిని అనుభవించగలుగుతాడు, రక్షింపబడిన విశ్వాసి వీటిని గ్రహించగలుగుతాడు. వీటిని అనుభవించి అనుభవంలో తన యొక్క జీవితాన్ని
ప్రక్షాళనం చేసుకుంటాడు. ఇంకోటి ఏంటిదంటే, ఆరవ ఆశీర్వాదంగా మనకు ఒక నిత్యమైనటువంటి తీర్పు ఉంది. ఎవని క్రియల ఫలితం వానికి ఇవ్వడానికి నేను వచ్చుచున్నాను. కనుక క్రైస్తవ జీవితంలో క్రీస్తు యొక్క సంఘం, క్రైస్తవ విశ్వాసులు యేసు ప్రభునందు అనుభవించవలసినటువంటి లేక తెలుసుకోవలసినటువంటి ఆరు ఆశీర్వాదం ఏంటిదంటే, నాకు ఒక నిత్యమైన తీర్పు ఉంది. నా క్రియలు చెడ్డవైతే నా క్రియలు నాతో వచ్చునని బైబిల్ చెప్తా ఉంది. పరిశుద్ధ గ్రంథం ఆ రీతిగా చెప్తుంది, నా క్రియలు నాతో వచ్చును. కాబట్టి యేసు ప్రభు ద్వారా మనకు వచ్చినటువంటి ఆశీర్వాదం, ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తునందు నూతన సృష్టి కాగా ఎవడైనను యేసును అంగీకరించిన ఎడల వాడు నూతన సృష్టి కాగా ఎవడైనను క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన ఎడల వాడు హింసల పాలవును. మనం హింసింపబడడానికి, అవమానపరచబడడానికి మనం నియమింపబడి ఉన్నాం. అది ఆయన నిత్యమైనటువంటి తీర్పు. ఆ తీర్పు నుండి మనం తప్పించుకోవాలంటే ఈ ఆశీర్వాదాన్ని నేను గ్రహించాలి. నిత్యమైనటువంటి తీర్పు నుండి దేవుడు నన్ను రక్షించినాడని, అది క్రిస్మస్లో ఆశీర్వాదం. ఇంకోటి ఏంటిదని అంటే, ఏడవదిగా నిత్యమైనటువంటి శిక్ష మనకున్నదని కూడా గ్రహించాలి. అనేకులు ఏమనుకుంటున్నారంటే, రక్షణ పొందాను, దీవించబడ్డాను, ఏర్పాటు చేయబడ్డాను, రక్షణలోనికి వచ్చాను, బాప్తిసం పొందాను, గుడికి వెళ్తున్నాను, ఇస్తూ ఉన్నాను, అన్నీ చేస్తూ ఉన్నాను. కానీ దేవుని యొక్క సన్నిధిలో ప్రతి వ్యక్తికి ఒక శిక్ష ఉంది. ఎవని క్రియల ఫలితం వానికి ఇవ్వడమే. ఈ నిత్యమైనటువంటి శక్తి, నిత్యమైనటువంటి శిక్ష ఏంటిదంటే, వెలుగు లోకంలోనికి వచ్చను కానీ లోకం యొక్క క్రియలు చెడ్డవైనందున వెలుగును ప్రేమింపలేదు, వెలుగును గ్రహించలేదు. ఈ గ్రహింపు లేకపోతే ఆ శిక్షకు పాత్రులం అవుతాం మనం. చాలామంది క్రైస్తవులకు ఈ శిక్ష ఉన్నదని అనుకోరు. దేవుడు ప్రేమమయుడు, దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి, నన్ను కౌగిలించుకుంటాడు, 77 సార్లు క్షమించమన్నాడు, ఆ రీతిగా దేవుడు నన్ను క్షమిస్తాడు అనుకుంటారు. కానీ క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డలారా, ఒక అంతిమ దినం ఉంది, అంత్యకాలం ఉంది. వెలుగు లోకంలోనికి వచ్చను కానీ, వెలుగు లోకంలోనికి వచ్చను కానీ క్రియలు చెడ్డవైనందున వెలుగును ప్రేమింపలేదు. కనుక నీ క్రియలు యేసు ప్రభు యొక్క రక్షణ గీతంలో ఏ రీతిగా ఉన్నవి, ఆయన సద్భక్తిలో ఏ రీతిగా ఉన్నవి, ఆయనను అనుభవించడంలో ఏ రీతిగా ఉన్నవి, ఆయనను అనుసరించడంలో ఏ రీతిగా ఉన్నవి, వ్యక్తిగతమైనటువంటి పరీక్ష ఇక్కడ మనం చేసుకోవాలి. ప్రభువా, నా నడత ఏ రీతిగా ఉంది, నా ప్రార్థన ఏ రీతిగా ఉంది, నా వాక్యం ఏ రీతిగా ఉంది, నేను వినుట ఏ రీతిగా వింటున్నాను, ఏ రీతిగా ఆరాధనకు వస్తున్నాను, ఏ రీతిగా ఆరాధిస్తూ ఉన్నాను, ఏ రీతిగా సహకరిస్తున్నాను, ఏ రీతిగా పాలిభోగస్తుడనై ఉన్నాను, వీటిని జ్ఞాపకం చేసుకోవడం ఈ ఆశీర్వాదం. అది ఇంకోటి, యేసు ప్రభు మనకి ఇంకొక ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ ఆశీర్వాదం ఏంటిదంటే, ప్రకటన గ్రంథం 1:14:6 ఈ రీతిగా ఉంది, ఇదిగో నేను నిత్య సువార్తను మీకు ఇచ్చి ఉన్నాను. నిత్య సువార్తను మీకు ఇచ్చి ఉన్నాను. పలు భాషల వారు దీనిలోనికి వస్తారు, పలు భాషల్లో ప్రకటింపబడుద్ది, పలు ప్రజల్లో దీనిని వివరించవలసినటువంటి విధానాన్ని యోహాను చూస్తూ ఉన్నాడు. నిత్య సువార్త సంఘం, ఈరోజు నిత్య సువార్తలో పాలిభాగస్థులంగా ఉన్నామా? విశ్వాసిగా పాలిభాగస్థులుగా ఉన్నామా? కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క నామంలో తన కుమారుని అనుగ్రహించను, పుట్టిన వాణి అందు విశ్వాసం ఉంచడం అనగా, మొదటిగా నీకు దేవుని రాజ్యం ఉన్నదని నీవు నమ్మి తీరాలి, అది నీ ఆశీర్వాదం. రెండవదిగా, దేవుడు నిత్యమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నాడని నీవు గ్రహించి ఆయన పాదాల చింతకు చేరడం, అది రెండవ ఆశీర్వాదం. ఇంకోటి ఏంటిదంటే, మూడవదిగా, నా నిమిత్తం ఆయన బలి అయినాడు, నా నిమిత్తం రక్తం కార్చాడు, నా నిమిత్తం తన యొక్క ధనవంతమైనటువంటి స్థితి నుండి లోకానికి వచ్చి దరిద్రుడయ్యాడు, పాపం నుండి విడుదల కలిగ చేశాడు. ఆ బలిని గ్రహించావా? ఆ ప్రాయచిత్తాన్ని గ్రహించావా? ఆయన రక్తమును గ్రహించావా? ఆయన శరీరమును గ్రహించావా? నిత్య జీవం దానిలో ఉంది. ఆ రీతిగా నాలుగవదిగా చూసినట్లయితే, ఒక నిత్య జీవాన్ని మనకిచ్చాడు. నిత్య జీవాన్ని, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఇది గొప్ప ఆశీర్వాదం లోకానికి, సంఘానికి ఇది ఆశీర్వాదం.
సంఘం కట్టడలు కావచ్చు, సంఘం ఒక సొఫాస్టికేటెడ్ చర్చ్ కావచ్చు, కానీ నిత్య జీవం అనేది నీవు యేసుక్రీస్తును అంగీకరించడంలోనే. ఆ యేసుక్రీస్తు ఎవరై ఉన్నారు? అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం. ఇది ఒక, ఇది ఆరో ఆశీర్వాదంగా మనం గమనించాలి. ఇంకోటి ఏంటిదంటే, ఆయన నిత్య విజయాన్ని మనకిచ్చాడు. ఇప్పుడు క్రీస్తు నందు మృతులైన వారు ధన్యులు, వారు మొదట లేస్తారు. ఇప్పుడు క్రీస్తును అంగీకరించిన వారికి ఏ శిక్షా విధియు లేదు. కనుక ఈ ఆశీర్వాదాలను మనం ఆలోచించాలి. ఈ ఆశీర్వాదాలు ప్రభు తీసుకొని వచ్చినాడు కాబట్టి, యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడినవి కాబట్టి క్రిస్మస్ అనేది ఒక వాగ్దానం, వాగ్దానంగా స్వీకరించు. క్రిస్మస్ అనేది ఒక సవాలు. సవాల్ను ఎదుర్కోవడానికి దేవుడు నిన్ను, దేవుడు నీ సమీపంలోనికి వచ్చినప్పుడు, నీవు పాపివని నీ మనసాక్షిని వేధించినప్పుడు, నీ మనసాక్షికి తెలియచేస్తూ ఉన్నప్పుడు, దాన్ని ఎదుర్కోవడానికి, దాన్ని ఒప్పుకోవడానికి ప్రతి వ్యక్తి, మానవత్వంలో ఉన్నటువంటి ప్రతి మనిషి దానిని ఒప్పుకొని తీరాలి. నిరీక్షణ లేని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. నిరీక్షణ లేని వారిగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు వీటన్నిటిని తీసుకొని వచ్చి నిరీక్షణ లేని వారికి ఒక నిరీక్షణగా దేవుడు మనకు యేసుక్రీస్తు ద్వారా వీటిని అనుగ్రహించాడు. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం, ఈ నిత్యత్వం అనేది, ఈ నిత్యమైన దీవెనలు అనేవి యేసుక్రీస్తు యొక్క నామంలోనే మనకు అనుగ్రహింపబడి ఉన్నది. యేసుక్రీస్తు యొక్క రాజ్యం మనకుంది, యేసుక్రీస్తు యొక్క ప్రేమ మనకుంది, యేసుక్రీస్తు యొక్క బలి మనకుంది, నిత్యమైనటువంటి జీవితం మనకుంది, నిత్యమైనటువంటి శిక్ష నుండి ఆయన తప్పించాడు, నిత్యమైనటువంటి మార్గాన్ని మనకు చూపించాడు, నిత్యమైన తీర్పు నుండి ఆయన తప్పించాడు. ఆయనే రాకపోతే, ఆయనే ఈ లోకంలో పుట్టకపోతే, ఆయనే నరావతారాన్ని తీసుకొని రాకపోతే, దేవుడు ఆయనను పంపకపోతే మనకి ఆశీర్వాదాలు ఉండేటివి కావు. కనుక ఈ ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇన్ని ఆశీర్వాదాల చేత మనం దీవించబడుతూ ఉంటున్నాం. ఇన్ని ఆశీర్వాదాల చేత మనం ఆయన యొక్క రాజ్యంలోనికి చేరుకుంటూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఇది గమనించండి. యేసుప్రభు యొక్క నామంలో క్రిస్మస్ అనేది, ఇట్స్ నాట్ ఏ ఫెస్టివ్, పండుగ కాదు, ఇట్స్ ఏ ఫ్యాక్ట్. అదొక సందర్భం, అది నిత్యమైన సందర్భం, అది నిత్యమైన అంగీకారం, అది నిత్యమైన రాజ్యం, అది నిత్యమైనటువంటి సత్యం. దీనిని అంగీకరించిన వాడే యేసుక్రీస్తు యొక్క రాజ్యానికి సమీపస్థుడని, ఆయన కుడిపార్శానికి సమీపస్థుడని మనం తెలియజేయబడుతుంది. కనుక యోహాను స్వార్త 3:16 అదే మనకు తెలియచేస్తుంది. ఈ నిత్యత్వాలు, ఈ 8 నిత్యత్వాలు దేవుడు మనకు ఒక ఆశీర్వాదంగా ఈ క్రిస్మస్ రోజిస్తున్నాడు. తీసుకోవడానికి నీకు ఇష్టం ఉందా? గ్రహించడానికి నీకు ఇష్టం ఉందా? నమ్మడానికి మనం ఇష్టపడుతున్నామా? అంగీకరించడానికి ఇష్టపడుతున్నామా? తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నామా? తప్పించబడడానికి ఇష్టపడుతున్నామా? ప్రకటించడానికి ఇష్టపడుతున్నామా? నిత్యమైన సువార్త యేసుక్రీస్తు ద్వారానే వచ్చింది. అందుకే భక్తుడు దాన్ని ఎత్తి చెప్తున్నాడు, నిత్యమైన సువార్త. అది నిత్యం ఉండే సువార్త. ఆటంకాలు రావచ్చు, అవమానాలు రావచ్చు, హింసలు రావచ్చు. నా నిమిత్తం జనులు మిమ్మను హింసించి, నిందించి, మీ మీద చెడు మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. నిత్యమైన సువార్తకున్న శక్తి అది. ఒకటి, ఈ సమయంలో దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ మాసంలో, రానున్న సంవత్సరానికి నీ జీవితంలో ఈ 8 ఆశీర్వాదాలు కార్యం చేయాలి. ఈ 8 ఆశీర్వాదాలు నమ్మి తీరిన వాడవై ఉండాలి. ఈ 8 ఆశీర్వాదాల్లో నీ విశ్వాస అనుభవం కట్టబడాలి. ఈ 8 ఆశీర్వాదాల చేత సంఘ నిర్మాణం జరగాలి. ఈ 8 ఆశీర్వాదాలే మన కమిషన్, మన సువార్తకు సత్యాలు. ఇదే క్రిస్మస్. దీనిని గమనించి, దీనిని అంగీకరించి యేసుప్రభు నామాన్ని మనం ఎత్తిపట్టుకోవాలని, అంగీకరించాలని, హృదయంలోనికి తీసుకోవాలని దేవుడు తెలియచేస్తున్నాడు. ఈ 7 ఆశీర్వాదాలు లేక 8 ఆశీర్వాదాలు, ఈ 8 నిత్యమైన ఆశీర్వాదాలు, ఈ 8 నిత్యమైన అడుగులు, ఈ 8 నిత్యమైనటువంటి భావనలు, ఈ 8 ఆత్మీయ అనుభవాలు మన జీవితంలోనికి తీసుకొనడానికి లేక గ్రహించడానికి సంఘం, విశ్వాసులు ఒక సవాలు తీసుకోవాలి.
ఒక అంగీకారాన్ని తీసుకోవాలి, ఒక అంగీకారాన్ని తీసుకోవాలి. ఒక చాయిస్ దేవుడు మనకిచ్చాడు యేసుక్రీస్తు ద్వారా, ఒక తరుణం యేసయ్య ద్వారా మనకు అనుగ్రహించాడు, యేసయ్య ద్వారా మనకు అనుగ్రహించాడు. తీసుకుంటావా, త్రోసేస్తావా? ఆహాబు త్రోసేశాడు, యూదా త్రోసేశాడు, పరసయులు త్రోసేశారు, సద్దుకయులు త్రోసేశారు, సమరయులు అంగీకరించారు. కనుక ఈ సమయంలో సంఘం ఈ గొప్ప ఆశీర్వాదాల కోసం యేసుప్రభు నామంలోనికి, ఆయన పుట్టుకలోనికి, ఈ క్రిస్మస్ సందర్భంలోనికి మనల్ని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దీనిని తీసుకుందాం, దీనిని అంగీకరిస్తాం, దీనిని అనుభవిస్తాం, దీనిని ప్రకటిస్తాం, దీనికోసం నిలబడదాం, దీనికోసం హింసింపబడదాం, దీనికోసం త్యాగం చేస్తాం. అదే క్రిస్మస్, అదే క్రిస్మస్, అదే క్రిస్మస్. ప్రభు మనకి గొప్ప అనుభవాన్ని ఇచ్చునుగాక. ఎవర్ లాస్టింగ్ థింగ్స్, ఎవర్ లాస్టింగ్ బ్లెస్సింగ్స్, నిత్యం ఉండే ఆశీర్వాదాలు ఇవే, నిత్యం ఉండే అడుగుజాడలు ఇవే, నిత్యం ప్రకటించే ప్రకటనలు ఇదే, ఇదే సువార్త, ఇదే యేసుక్రీస్తు, ఇదే క్రిస్మస్లో ఉన్నటువంటి గొప్ప లోతైనటువంటి సత్యంగా మనం గ్రహించాలి. అందుకే లోకాన్ని కదిలిస్తూ ఉంది, వేదాంతులను కదిలిస్తూ ఉంది, తత్వశాస్త్రజ్ఞులను కదిలిస్తూ ఉంది. దేవుడు లేడు అనే వానికి దేవుడు ఉన్నాడనే నిరూపణ కలుగ చేస్తూ ఉంది. దేవుడు లోకాన్ని అంతగా ప్రేమించి ఈ నిత్యమైనటువంటి ఈ 8 అడుగుల్లోనికి మనలను తీసుకుని వచ్చి ఆఖరిలో నిత్య సువార్తకు మీరు సాక్షులై ఉన్నారు, నిత్యమైన సువార్తకు మీరు సాక్షులై ఉన్నారు. కనుక నీవు సాక్షివి సహోదరి సహోదరుడా. ఏ సంఘానికి మనం చెంది ఉన్నాం, నీవు ఆయనకు సాక్షిగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. అదే క్రిస్మస్లో ఉన్నటువంటి దీవెన. ఈ గొప్ప ఆశీర్వాదం దేవుడు మనందరికీ అనుగ్రహించి దానిలో బలపరిచి దానికి సాక్షులుగాను, దానికి సమర్పణ కలిగినటువంటి వ్యక్తులుగాను దేవుడు మనల్ని కనికరించి సహాయం చేయనుగాక. ప్రభు మనలను కనికరించునుగాక. చిన్న ప్రార్థన. యేసయ్య, మీ నామంలో ఈ దీవెనల కొరకు ప్రార్థిస్తున్నాం. కుమారుని ద్వారా తండ్రిగా మీరు మాకుండి కుమారుని పంపి నిత్య రాజ్యమును మాకు చూపించి, నిత్య ప్రేమను మాకు చూపించి, నిత్యమైన బలిగా ఆయనను చేసి, నిత్యమైనటువంటి జీవమును గురించి మాకు తెలియచేసి, నిత్యమైనటువంటి విజయం యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించి, నిత్యమైనటువంటి తీర్పు నుండి మాకు విడుదల కలిగచేసి, నిత్య శక్తి శిక్ష నుంచి మమ్మను తప్పించి నిత్య సువార్తకు సాక్షులుగా చేశారు. మీకే కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించునుగాక.